రోగం వచ్చి ఆసుపత్రికి పోవాలంటేనే జంకుతారు రోగులు. ఎందుకంటే ఎక్కడ జ్వరం వచ్చిందని పోతే స్కానింగ్ పేరుతోని వేల బిల్లు లేచి జల్లెడ పడతారు, లేకపోతే నెత్తి నొప్పి కని పోతే ఎంఆర్ఐ స్కాన్ అని లక్షలు నొక్కుతారు అని భయపడతారు పాపం. ఇవాళ రేపు డాక్టర్ల ఉద్దరకం అట్టుంటుంది. ఇక డాక్టర్లందరూ అట్టనే ఉంటారు అనుకోవడం కూడా తప్పే. ఇగో ఇటువంటి మంచి డాక్టర్లు కూడా ఉన్నారు. ఆపదొచ్చింది దేవా అని దేవుణ్ణి మొక్కుకుంటే దేవుడు అన్ని దుక్కులకు పోలేక డాక్టర్లను తయారు చేసిన అని అంటారు. కానీ ఇప్పుడున్న డాక్టర్లు ఏమో పైసల మోకం తప్పితే పేషెంట్ మోకం అసలు చూడట్లేదు. ఆయే పానం పోతుందని మొత్తుకుంటుంటే కళ్ళల్లో ఏలు పెట్టి గుచ్చేటట్టు తయారవుతున్నారు ఈ కాలంలో ఉన్న కొంతమంది డాక్టర్లు. పైసలు లేకుంటే పేషెంట్ నాడు కూడా పట్టుకోవట్లేదు అంటే ఎట్టుంది చూడు ఈ సమాజం. ఇటువంటి ఇకమతులు ఉన్న డాక్టర్ల నడుమ గంజాయి వనంలో తులసి మొక్క లెక్కన ఉన్నాడు ఈ డాక్టర్ అన్న. ఇగో ఈసారి పేరు డాక్టర్ గోవింద్ నందకుమార్. బెంగళూరు పట్టణంలో గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్గా పనిచేస్తాడు. పాపం ఒక ఆడామకు సుస్థాయి గాయన పనిచేసే దావకానికే తోలుకొచ్చాడు. ఆమె వచ్చిన యాళ్లకు సారు దావకంలో లేడు. అక్కడున్న డాక్టర్లు చూసి పేషెంట్ పరిస్థితి మంచి లేదు, ఎంత డబ్బును ఆపరేషన్ చేస్తే అంత మంచిది, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం అవుతుంది అని చెప్పారట. కానీ ఇంకా ఆపరేషన్ అయితే మేము చేయలేమని కూడా చెప్పారు. కానీ ఇంకా ఆపరేషన్ చేసే సారు వేరే ఉన్నాడు, ఆయనకు చెప్తామని చెప్పారట డ్యూటీలు ఉన్న డాక్టర్లు. ఇక ఎట్టన్న చేసి ఆ సార్ని యాళ్ళకు రమ్మనుది సారు అని చెప్పి కాళ్ళ ఏళ్ళ పడ్డాడ పాపం ఇంటి వాళ్ళు. ఎమ్మట్లేనే నందకుమార్ సార్కు ఫోన్ కొట్టారు, నేను ఆపరేషన్ చేసే యాళ్ళకు వస్తా కానీ మీరు ఏర్పాట్లు అయితే చేసుకోవాలని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని కారు ఎక్కిండు డాక్టర్ సారు. దేవుడు వరం ఇచ్చిన పూజారి కరణీయుడు అన్నట్టు డాక్టర్ సార్ కారు ట్రాఫిక్లో ఇరుక్కుంది. ఇటు చూస్తేనేమో ఇప్పుడు అప్పుడే కారు బయటకు వచ్చేటట్టు లేదు. ఇక అటేమో పేషెంట్ పానం పోయేటట్టుంది. ఇక ఎట్టయితే అట్టయింది అనుకొని కారు అక్కడనే ఇడిచిపెట్టి కారు దిగి భయ్య భయ 3 కిలోమీటర్ల దానికి ఉరికిండట చూడు డాక్టరు. చూసిరా ఇవాళ రేపు ఎవడెడిపోతే నాకేంది అనుకుంటున్న ఈ కాలంలో కూడా ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపించను ఈసారు. అదే ఇంకోలు అయితే ఎవరెక్కడ పోతే నాకేంది నిమ్మలంగా పోతే తీయాలి అనుకొని ఉండేటోళ్ళు. కానీ ఈసారి అట్ట అనుకోలే, నేను చేసే నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం అనుకున్నాడు కనుక అందుకే ఇగో ఇట్లా చేసిండు. దేశంలో ఉన్న డాక్టర్లందరూ ఇటనే ఉంటే ట్రీట్మెంట్ అందకుండా ఎవరు కూడా జీవిడు సార్ అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన బెంగళూరు పబ్లిక్.